బాబుతో టచ్ కోసం అధికారులు తహతహ. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారం విపక్షాలకు అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తయిపోయింది. గెలుపు ధీమాను అధికార విపక్షాలు మేమంటే మేము అని స్పష్టంగా చెప్తున్నాయి. పొత్తులో భాగంగా విపక్ష నేతలతో పోలిస్తే అధికార పక్ష అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి గెలుపు మాట బలంగా వినిపించడం తెలిసిందే. ప్రస్తుతానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ఇద్దరు విదేశీ పర్యటనలో ఉన్నారు. అసెంబ్లీ పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం, వాటిని కట్టడి చేయడంలో పోలీసు అధికారులు విఫలం కావడంపై సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఈ హింసాత్మక ఘటనలపై సీరియస్ కావడం, చర్యలు తీసుకోవడం, సిట్ను ఏర్పాటు చేయడం లాంటి పరిణామాలు చకచక చాలా స్పీడ్ గా జరిగిపోయాయి. ఇదంతా ఒకవైపు. మరోవైపు ఎన్నికల పోలింగ్ మీద విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే అయినా కూడా అధికారుల తీరులో గత 2 రోజులుగా కొత్త మార్పు మొదలైనట్టుగా చెప్తున్నారు. అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు ముఖ్యమైన అధికారులు, మాజీ సీఎం విపక్ష నేత చంద్రబాబు టచ్ కోసం తహతహలాడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల పల్స్ అంచనా వేసిన ముఖ్య అధికారులు టీడీపీ మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చే వీలుందన్న అంశాన్ని గట్టిగా నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చెప్పుకోదగిన అంశం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి టచ్ లోకి వెళ్ళిన అధికారుల్లో ఎక్కువ మంది గత వైసీపీ ప్రభుత్వంలో పక్కన పెట్టేసిన వారే కాదు, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఉండడం గమనించదగిన అంశం. మాపై టీడీపీ ముద్ర వేసి పక్కకు పెట్టారని, మా సంగతిని కూడా చూడాలన్న సందేశాన్ని పంపుతున్నారు. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా మేము నడుచుకుంటామని, మాకు కూడా కీలక పోస్టింగ్లు ఇవ్వాలనే అంశాన్ని తెస్తున్నట్టుగా చెప్తున్నారు. మేము రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నామని, చివర్లో అయినా కీలకమైన పదవి నుంచి రిటైర్ అయితే బాగుంటున్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ, మేము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మమ్మల్ని టీడీపీ వ్యతిరేకుల జాబితాలో చేర్చవద్దన్న విషయాన్ని కొందరు నేతల ద్వారా అధినేత చంద్రబాబుకు రాయబారాలు చేస్తున్న వైనం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఇప్పటికే లోకేష్ రెడ్ బుక్ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన అధికారుల పేరును రాయడం, ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పడం మనందరికీ తెలిసిందే. అధినేత చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్న అధికారులకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా గుంభనంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. 2019లో వైసీపీ ప్రభుత్వానికి లభించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లతో విజయాన్ని సాధిస్తామని సీఎం జగన్ చెప్తుంటే, దానికి భిన్నంగా అధికారుల లోగుట్టు లాబీయింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తోందని చెప్పాలి. కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.